హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కవిత గణేష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే రావట్లేదు కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజైతే మనం మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, సో బ్యాక్ టు స్కూల్ కాబట్టి బన్సీకి ఒక మంచి సైకిల్ తీద్దామని చెప్పి మహదేపురాలో ఉన్నటువంటి డెకథ్లాన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ బన్సీ ఏజ్లో మనకి 7500 నుంచి 1 లాక్ రేంజ్ వరకు సైకిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రైస్ అనేది వితౌట్ యాక్సెసరీస్ అండి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బెల్ కానీ, స్టాండ్ కానీ, మడ్ గార్డ్ కానీ, ఇంకా ఎలాంటి యాక్సెసరీస్ కావాలన్నా కూడా మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఉన్న ప్రైస్ అయితే మాత్రం బేసిక్ సైకిల్ ప్రైస్ అన్నమాట. సో ఇద్దరు కలిసి చాలా ట్రయల్స్ అయితే వేశారండి, కాకపోతే మన బడ్జెట్ మన కంఫర్ట్కి ఈక్వల్గా ఉండే సైకిల్ అయితే మనం ఫైనల్ చేసుకొని తీసుకోవాలి. కాబట్టి రండి వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు స్కూల్ విషయానికి వస్తే, ఆఫ్టర్ 1 ఇయర్ 8 మంత్స్ తర్వాత స్కూల్ అనేది ఓపెన్ చేశారండి, అంటే బన్సీకి. సో ఫస్ట్ ఇప్పుడు బన్సీకి అయితే స్టార్ట్ చేశారు, ఇంకా కళ్యాణ్కి అయితే ఇంకా ఏం చెప్పలేదు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని కంపల్సరీ అవాయిడ్ చేయమని చెప్పి స్కూల్ స్ట్రిక్ట్గా చెప్పేశారు కాబట్టి, సో మేమైతే బైసికల్కి చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ డ్రాప్ చేయడం కుదురుతుంది కాబట్టి, కాకపోతే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పికప్ చేయడం కుదరదు. సో అందుకే మేము సైకిల్ తీసిస్తే తను ఓన్గా వెళ్ళేసి వస్తాడన్న ఒక ఆలోచనతో సైకిల్ అయితే తీసిచ్చాము. చూసారా, అక్కడి నుంచి కూడా ఇంటి వరకు తొక్కుంటూనే వస్తానని చెప్పి కార్తో పోటీ పడి మరీ తొక్కుతూ ఉన్నాడు ఇక్కడ. సో సండే మార్నింగ్ తీసాం కాబట్టి ఓన్లీ తనకి 3 డేసే ఉంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. ప్రాక్టీస్ అంటే సైకిల్ తొక్కడం వస్తుంది, కాకపోతే మెయిన్ రోడ్లో తొక్కడం అనేది తను ఎప్పుడూ తొక్కలేదు. కొంచెం ఆ ఫియర్ అయితే ఉంటుంది కదా, పక్కన వెహికల్స్ వచ్చినప్పుడు భయపడడం, ఇలాంటి ఫియర్ అన్నీ పోవాలి కాబట్టి ఈ 3 డేస్ బాగా ప్రాక్టీస్ చేసుకొని థర్స్డే మార్నింగ్ అయితే తను స్కూల్కి వెళ్తున్నాడు. సో ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అన్నమాట. సో మార్నింగ్ బాబా పూజ అంతా కూడా హ్యాపీగా ముగించుకున్నాను. సో 7:30 కల్లా పూజ చేసేసుకున్నాను. తను 8 o'clock అంతా కూడా స్కూల్లో ఉండాలి కాబట్టి 7:30 అంతా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా నేను పూర్తి చేసేసాను అన్నమాట. హాఫ్ డే స్కూలే కాబట్టి లంచ్ తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి లైట్గా స్నాక్స్ తీసుకొని బయలుదేరాడు. కాకపోతే థర్స్డే రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి. సో ఇంకా తను రెయిన్ కోట్ అని స్వెటర్స్ శానిటైజరు, మాస్క్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉన్నాడు. సో కొంచెం టెన్షన్గానే ఉంది. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్కూల్కి పంపించడం అనేది కొంచెం రిస్కీనే, కాకపోతే తప్పదు కదా. సో అందుకే విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బన్సీ, సేఫ్గా వెళ్ళేసి సేఫ్గా ఇంటికి వచ్చేసేయి. సో మీ అందరు కూడా తన్ని సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని మనస్ఫూర్తిగా విష్ చేయండి, విషెస్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. సో తనైతే బయలుదేరాడు, వాళ్ళ డాడీ కూడా వెంట వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చారనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.